ఏంటి బాబాయ్ ఎలా వచ్చావు? పెళ్లికి రాలేదే? ఏదో అర్జెంట్ డ్యూటీ పట్టి రాలేకపోయినాను గానీ ఏంది, నీ బామ్మతో నేను కొట్టినావెంట? అవును బాబాయ్, బాగా కొట్టారు. డాడ్లకరా, నేను పెళ్లికి వచ్చిండుండ్రే ఈ గొడవంతా జరుగుతుండేది కాదు. నిజం బాబాయ్, నువ్వు పెళ్లికి వచ్చింటే నా బామ్మడుతు నన్ను తిట్టడానికి కూడా భయపడేవారు. అదే కాదు, ఆశంక చూడడానికి వచ్చినాను. ఏడున్నారు? ఏదో ఇక్కడే ఎక్కడ ఉండుంటారు. నువ్వు వచ్చావని తెలిస్తే వస్తారు. కానీ కొడుకుల్ని అడుగులో తీసిపోయి ఎన్కౌంటర్ చేసేస్తానా? సేవాలు కూడా దొరకవు ఏమనుకుంటున్నారు? అయ్యో అంత పని వద్దు, ఊరికనే భయపెట్టి చాలు. ఆ సంగతి నేను చూసుకుంటాను. కానీ చూడు, ఈ దగ్గులబాజీ గాళ్ళు మన వాణిశ్రీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పేదాకా నువ్వు భార్యను దూరంగా పెట్టి చెప్తా? సరే. ఇదిగో, ఇది చిన్న విషయమే కదా అని రాజీ పడిపోయినావు అనుకో, లైఫ్ లాంగ్ నీ భార్య దృష్టిలో నువ్వు సులకనైపోతావు. థ్యాంక్స్ బాబాయ్, మనకంతమంది బంధువులు ఉన్నా నీలా నన్ను సపోర్ట్ చేసి నాతో ఎవరూ మాట్లాడలేదు. అబ్బాయి, ఎంతైనా మనము కావలసిన వాళ్ళము. ఎట్టాంటి సందర్భాల్లోనే అండగా ఉండాలనేదే నా పాలసీ. బాబాయ్, నువ్వు నాకు ఇవ్వాల్సిన 50,000 అప్పు ఇవ్వక్కర్లేదు, మాఫీ చేసేస్తున్నా. ఇంత మంచి మనసున్న నీ మీద చేయి చేసుకున్నానికి ఆ చోర గారికి చేతులు ఎలాగో వచ్చినాయి. ఐ జస్ట్ కాంట్ డైజెస్ట్. ఏంట్రా, మా గురించి ఏదేదో బాగా ఉంటా. నేనే ఉన్నాను అబ్బాయి. ఇంకొక్క నిమిషంలో ఈ గదిలోంచి బయటికి వెళ్ళాలి. 2 నిమిషాల్లో గేటు దాటాలి. 10 నిమిషాల్లో ఈ ఊరు దాటాలి. లేదా బలేవారు సార్, ఏదో అబ్బాయి పెళ్ళయింది, పెళ్లికి రాలేకపోయినా చూసి పోతామని వచ్చిన. చూసావుగా, బయలుదేరం. ఏం బాబాయ్, బాబు కాసేపట్లో మా చెల్లెలు వస్తుంది, వెయిట్ చేయి. ఓర్ దేవుడోయ్. వాళ్ళు ఇష్టం లేదా నేను ఇష్టం లేదా? ఊరికే జోక్ చేసాలే. పాలు నువ్వు ఎప్పుడు తాగలేదా? లేదు. ఇన్ఫ్యాక్ట్ పాలంటే నాకు ఇష్టం లేదు. మొదటిసారి నీ చేత్తో ఇస్తున్నావు కాబట్టి. యాక్చువల్లీ పాలు హెల్త్కి మంచిది, అందుకే మేము అందరు తాగలేదు. అదే చెడు చేసేటైతే పీపల్ తాగేస్తారు. ఓ ఓ, కష్టమే, ఎలా ఉన్నా తాగేయడమే. ఈ నంబర్ ఎవరిది? పెళ్లి కొడుకుది. వాడేం చేస్తున్నాడు? నువ్వు చెప్పినట్టే పాలలో మత్తుమందు కలిపి ఇచ్చాను. వెరీ గుడ్.